जिला पेद्दापल्ली मंडल सुल्तानाबाद में एसआरबी ब्रिक के ओनर श्रीनिवास रेड्डी जो के उड़ीसा आदिवासी के वर्कर को जबरदस्ती काम करा रहे हैं, इस जुल्म पर आवाज उठाने पर उस वर्कर को मारपीट कर उसे जख्मी कर दिया गया। श्रीनिवास रेड्डी ओनर के खिलाफ तकरीबन 12 किलोमीटर दूरी चलकर पेद्दापल्ली कलेक्ट्रेट पहुंचकर उस ओनर के खिलाफ उस वर्कर ने और तमाम ने मिलकर एहतजाज किया और ओनर के खिलाफ कंप्लेन भी दर्ज करवाया गया और इस जुल्म के खिलाफ सख्त से सख्त कार्रवाई करने का भी मुतालबा किया गया। आइए जानते हैं इस खसूस में मजीद तफसीलात। पेश है मोहम्मद मुकीद उद्दीन की जिला पेद्दापल्ली से एशियन टीवी न्यूज़ के लिए यह खसूसी रिपोर्ट। सुल्तानाबाद मंडल पूसाल గ్రామంలో ఎస్ఆర్బి బ్రిక్ యజమానులు కార్మికులపై దాడులు చేసి ఒక కార్మికుని చితకబాది చేవిరగొట్టిన పరిస్థితి దాని సంబంధించి ఐదేత పంజేస్తున్న కార్మికులు ఆ బట్టలు పంజేస్తున్న సుమారు 100 మంది కార్మికులు యజమానుల దాడులు తట్టుకొని తప్పించుకొని సుల్తానాబాద్ నుండి పెద్దపల్లి కలెక్టరేట్ వరకు ఎండలో చిన్న పిల్లల్ని సైతం పట్టుకొని ఈ ఎండలో నడుచుకుంటూ కలెక్టరేట్ వరకు రావడం జరిగింది। ఏదైతే యజమానులు తమ పై దాడులు చేసి తన తమ ఆడబిడ్డలను కూడా తన భార్య పిల్లలను కూడా ఇష్టమొచ్చినట్టు బూతులు తిడుతున్నారు, మా చెయ్యి కూడా వేరగొట్టిన మా పైన దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, మాకు రక్షణ కల్పించాలని ఈరోజు కలెక్టరేట్ కార్యాలయానికి సుమారు 100 మంది ఒరిస్సా కార్మికులు ఇటుకబట్టి కార్మికులు రావడం జరిగింది। ఏదైతే ఎస్ఆర్బి ఇటుకబట్టి యజమానులపైన తక్షణమే చర్యలు తీసుకొని ఇటుకబట్టిపై ఇటుకబట్టి లైసెన్సులు పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము। ఎందుకంటే పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సుమారు 1000 మంది ప్రతి సంవత్సరం ఇక్కడికి ఉపాధి కోసం రావడం జరుగుతుంది। వాళ్ళ ఉపాధిని అలసుగా తీసుకొని వీళ్ళపైన అనేక రకాల దాడులు దౌర్జన్యాలు అట్లాగే అత్యలు అత్యాచారాలు కూడా అనేక ఇటుకబట్టిలలో జరుగుతున్నాయి। అయినా కానీ ఇక్కడ కూడా అధికారులు నామమాత్రంగా మాత్రమే ఏదైతే ఇష్యూ జరిగినప్పుడు లేకపోతే ఒక మరణం జరిగినప్పుడు మాత్రమే నామమాత్రంగా చర్యలు తీసుకొని గాలి కొదిలిస్తున్నారు। ఏదైతే పూర్తి స్థాయిగా ఇప్పటి వరకు ఇటుకబట్టిలపైన ఒక కమిటీ అనేది ఒక పూర్తి స్థాయి ఎంక్వైరీ అనేది అయితే ఎక్కడ కూడా జరగట్లేదు। సుమారు 100 ఇటుక బట్టలు ఉన్నాయి, అసలు ఎన్ని ఇటుక బట్టలకు అనుమతులు ఉన్నాయి, ఎంతమంది కార్మికులు వస్తున్నారు, ఎంతమంది చిన్న పిల్లలు వస్తున్నారు, అక్కడ స్కూళ్ళు ఏంటి, అక్కడ పాయకాలు ఏంటి, అక్కడ ఏంటి సౌకర్యాలు అనేది కూడా ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి అధికారులకు లేదు। కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి దాడులు పునరావృతం కాకుండా అధికారులు వెంటనే స్పందించి ఏదైతే దాడి చేసిన ఎస్ఆర్బి ఇటుక బట్టిని లైసెన్స్ రద్దు చేసి ఈ ఇటుక బట్టి యజమానులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అట్లాగే కార్మికులకు తక్షణమే రక్షణ కల్పించి వాళ్ళను వాళ్ళ సొంత ఊర్లకు పంపించాలని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం। ఒరిస్సా నుంచి కార్మికులను తీసుకొచ్చారు ఇటుక చేయడానికి, ఆ ఒక యజమాని వాళ్ళ తనను చిన్న చిన్న గోడ వల్ల తన చేయిని విరగొట్టడం జరిగింది। ఇది ఏంటి అని అడుగుతా తను, నువ్వు నన్ను కొట్టినవని అంటే నేను కూడా నువ్వు కొట్టినవని చెప్పి నేను కేసు పెడతా అని రిటర్న్ బెదిరిస్తున్నాను। పొట్టచేత పట్టుకొని మన ఊరికి వచ్చిన వలస కార్మికులను వాళ్ళతో పని తీసుకొని వాళ్ళతో డెవలప్మెంట్ అవుతూ వాళ్ళు ఆస్తులు కూడా పెడుతూ వీళ్ళ శ్రమ దోపిడీ చేస్తే ఎవరు ఊరుకోరు। మేము చెప్తున్నాం తనకు వైద్య పరీక్ష ఇంతవరకు కూడా హాస్పిటల్ తీసుకెళ్ళలేదు, తన అదే బాధతో చేయి వాపెక్కినా కూడా ఇక్కడ బాధపడుకుంటూ కలెక్టర్ ఆఫీసులు తిరుగుతున్నాడు। అయినప్పుడు కూడా ఆ యజమాని ఏమంటున్నాడంటే వైద్య ఖర్చులు పెడతావు, ఎప్పుడు పెడతావయ్యా నువ్వు, ఇంకెప్పుడు పెడతావు, ఇప్పటి వరకు హాస్పిటల్ తీసుకెళ్ళలేదు, గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే ఆయన పోవాలి, మరి వాళ్ళకి ఇచ్చే ఖర్చులు డబ్బులు అడగపోతే గొడవైంది, ఇప్పటి వరకు వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, ఇప్పటి వరకు అన్నం లేదు, నీళ్లు లేవు, వాళ్ళంతా కలెక్టర్ ఆఫీస్ ముందు గోడు గోడున విలపిస్తున్నారు। కనుక శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నాం వాళ్ళ పట్ల నువ్వు చేసింది దుర్మార్గం, వాళ్ళతో బ్రతుక్కుంటూ నువ్వు వాళ్ళ చేతులు విరగొట్టడానికి నువ్వెవరు, అడగడానికి వస్తే కష్టం చేసి అడగడానికి వస్తే వాళ్ళ పొట్ట మీద కొడతావా నువ్వు, వాళ్ళకి ఏమి రావాలో అవన్నీ హక్కులు ఇస్తూ అతను హాస్పిటల్కు తీసుకెళ్ళాలి, ఇప్పుడు రాత్రి ముళ్ళ మూట కట్టుకొని నడవండి అంటున్నాడు, రేపు వాళ్ళకు డబ్బులు ఇస్తారని గ్యారంటీ ఏముంది, కనుక వాళ్ళకు జరిగిన అన్యాయము పట్ల మేము చాలా దీన్ని హెచ్చరిస్తున్నాం, వాళ్ళకంటే న్యాయం జరగకపోతే శ్రీనివాసరెడ్డిని మాత్రం వదిలిపెట్టేది లేదు।